కాకినాడ ముప్పై ఒక డివిజన్ వైసీపీ అభ్యర్థిగా స్వర్గీయ రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ సోదరుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ తన నామినేషన్ ని దాఖలు చేశారు వారిలో స్థానిక పెగోడ నగరపాలక సంస్థ పాఠశాలలో మేయర్ సుంగర శివప్రసన్న కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మరియు వైసీపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ తమ వదిన రాజీనామా చేసిన కారణంగా ఈ పదవికి తాను నామినేషన్ వేయడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను పేదలకు అందించడానికి అహర్నిశలు ముప్పై ఆర్డవ డివిజన్ ప్రజల కోసం కష్టపడతానని తెలిపారు తమ కుటుంబ సభ్యులైన వార్డు ప్రజలందరూ తమ అన్నగారైన ప్రూటి కుమార్ లాగా తనను ఆదరించాలని కోరారు ఆదరణ పొందుతున్నాయి ఆ ప్రకారం మేము ముందుకు నడుచుకుని వెళ్తాం ఈ విషయం పక్కన పెడితే మా ఫ్రూటి కుమార్ గారు మా అన్నయ్య గారు ఆయన వార్డు ప్రజలతో కానీ కాకినాడ ప్రజలతో కానీ చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఈరోజు మేము ప్రజల్లో ఇంత ధైర్యంగా తిరగలుగుతున్నాం అంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన కార్యక్రమాలు ఈరోజు ఆయన ఆయన వారసుడిగా అవ్వచ్చు మా మా ఇంటి తరపున అవ్వచ్చు ఏదైనా ప్రజల్లో ఆదరణ ఉండడం వల్ల మేము మా వార్డులో మళ్ళీ మేము కంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాం వార్డు ప్రజలతో మా అన్నయ్యకు ఉన్న అనుబంధం ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టింది మా అన్నగారు మా రాగిరెడ్డి రాగిరెడ్డివారి కుటుంబం అంటే మా అన్నగారి పెద్ద కుటుంబం అంటారు అంటే మా నలుగురు అన్నములే కాదండి కాకినాడ ప్రజలందరూ వార్డు ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా మాకు భావించి మాకు ఈ ఆదరణ కల్పిస్తున్నారు ఈ ఈ ఎన్నికకి ముఖ్య కారణం మా కుటుంబాన్ని గుర్తుంచుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెన్నంటే ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ఎప్పుడు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం మా అన్నయ్య గారు పేరు నిలబడడానికి ఆయన మంచి పేరుని నేను కాపాడడానికి ప్రజల్లోకి నేను ఎప్పుడు ముందుంటాననే కోరుకుంటూ అన్నయ్య గారు అంత కాకపోయినా నేను కూడా ఆయనకులాగే అందరి అందరితోనూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి కుటుంబం కూడా మా అన్నగారిని ఒక పెద్ద కొడుకులా భావించారు అవకాశం ఉన్నంతలో నేను కూడా అదే విధంగా వాళ్ళకు అందుబాటులో ఉంటూ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాట్లాడుతూ తన భర్త ప్రూటి కుమార్ ప్రజల్లో సంపాదించిన పేరు ప్రఖ్యాతలు నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామని వార్డు ప్రజలందరూ అభివృద్ధికి సంక్షేమానికి ఏళ్ల వేళలా కృషి చేస్తామని తెలిపారు నిజంగా ముప్పయ్యో వార్డుకి మా కుట్ మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అన్నది అంటే ముప్పయో వార్డు అంటే అందరూ ముప్పయో వార్డు అని ఎవరు అనరు ఫ్రూటీ కుమార్ గారు వార్డు అని అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వార్డు అని అడిగితే ఫ్రూటీ కుమార్ గారు వార్డే అంటారు అంటే అంత మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన ఫ్రూటి కుమార్ గారు ఈరోజు మేము ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నాము అంటే ఆయన చేసిన మంచి పనులు దానికి కారణం నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా ముప్పయో వార్డు ఏంటి కాకినాడ ప్రజలు అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన లేరు అని చెప్పేసి అనుకోవట్లేదు ఎవరు ఆయన మనతోనే ఉన్నారని చెప్పేసి అనుకోవడం అంత మంచి పేరు తెచ్చుకోవడం నిజంగా మా అదృష్టమేనే చెప్పుకోవాలి నిజంగా ఆయన పేరుకి ఎక్కడ తగ్గకుండానే మేమందరం కూడా మా ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో ఏ విధంగా అన్నా అని తలుపుకోవడం ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేస్తూ వచ్చారు అదే విధంగా మా కుటుంబం ఎప్పుడు కాకినాడ ప్రజలకు కానీ ముప్పై వాడు ప్రజలకు కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎవరైనా సరే ఏ సాయం కోరొచ్చినా మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి మన ముప్పై ముఖ్యంగా ముప్పై వాడు ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా మీరందరూ కూడా మా కుటుంబం మీ కుటుంబాన్ని వేరు చేయలేదు ఎప్పుడు ఇప్పుడు కూడా మీరు అదే విధంగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మమ్మల్ని ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉంటారని మాతో కలిసి ఉంటారని కోరుకుంటూ కుమార్ గారు ఏ విధంగా ముందుకెళ్ళారో అదే విధంగా మేము కూడా మా కుటుంబం అందరం కూడా అదే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి ప్రతి విషయంలోనూ మాకు అండగా ఉన్న ఆ ద్వారంపూడి గారికి గారికి విధంగా జగన్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత వాసిరెడ్డి రాంబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు